मुख्यमंत्री केसीआर గారు ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా ప్రజల అవసరాలే ప్రమాణంగా భావిస్తారు అంతే తప్ప ఎన్నికల ప్రయోజనాల కోసం చేయరు ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేస్తూనే పేర్కొనకుండా ఎన్నో పథకాలను మానవీయ కోణంలో ఆలోచించి అమల్లోకి తెచ్చారు దళిత బంధు రైతు బీమా కంటి వెలుగు కేసీఆర్ కిట్ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమ్మఒడి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు బోధకాలు బాధితులకు డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్లు రైతు వేదికలు నీటి తీరువ రద్దు గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ మత్స్యకారుల కోసం చేప పిల్లల పంపిణీ గీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు నేతన్నకు బీమా పథకాలు కాని అదే విధంగా గీత కార్మికులతో పాటు వాహన డ్రైవర్లు భవన నిర్మాణ కార్మికులు మత్స్యకారులు జర్నలిస్టులు హోమ్ గార్డ్లు తదితర వర్గాల వారికి 5 లక్షల ప్రమాద బీమా కాని ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న పేదలకు ఉచితంగా పట్టాలు సామాజిక వర్గాల వారికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కాని అంగన్వాడీ ఆశా హోమ్ గార్డ్ తదితరులకు ఇచ్చే పారిశోతక పెంపుదల కాని విద్యార్థులకు సన్నబియంతో అన్నం జిల్లాకో మెడికల్ కాలేజ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమలు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది బీఆర్ఎస్ ప్రభుత్వానిది అనేక సవాళ్లు అవరోధాల నడుమ తెలంగాణ ప్రగతి ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్నది 8.5 ఏళ్ళు తక్కువ వ్యవధిలోనే అనేక విజయాలను సాధించి దేశం అబ్బురపడే అద్భుతాలను ఆవిష్కరించింది నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి నేడు స్వరాష్ట్ర ప్రగతి యాత్రకు సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తమ దార్శనికతతో మేధా శక్తితో సృజనాత్మకతతో పరిపాలనా పటిమతో మనందరిలో నిరంతర ఉత్సాహాన్ని నింపుతున్నారు ముందుకు నడిపిస్తున్నారు 8.5 ఏళ్ల తెలంగాణ అభివృద్ధిలో దేశం ముందు అపూర్వమైన ఆదర్శాన్ని నిలబెట్టింది సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది అభివృద్ధికి మానవీయ కోణాన్ని అద్దింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆవిష్కరించిన ఎన్నో పథకాలకు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి లభించింది నేడు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ తరహా అభివృద్ధిని కోరుకుంటున్నారు తెలంగాణ అభివృద్ధి నమూనాకు దేశం మొత్తం జేజేలు పలుకుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కక్షను వివక్షను ప్రదర్శిస్తున్న అనేక ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న సంక్షేమ అభివృద్ధిలో ఏనాడు కొరత రానివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను కాపాడుతున్నది దేశంలో ప్రతిఘాతక శక్తులు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో తెలంగాణ గంగా జమున తహజీబ్ను పరిరక్షిస్తూ శాంతి సామరస్యాలను కంటికి రెప్పలా కాపాడుతున్నది ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మా మనోబలం కాని మాకున్న ప్రజాబలం కాని చెక్కు చెదరదు అయితే సాధించిన దానికి సంతృప్తి చెంది అక్కడే ఆగిపోవడం కార్యశూరుల లక్షణం కాదు సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందడుగు వేయడమే మన ముఖ్యమంత్రి గారి నైజం వారు ఆశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రజల ఆశీర్వాద బలంతో మరింత పట్టుదలతో ముందుకు సాగుతాం రానున్న రోజుల్లోను జాతి నిర్మాణంలో తెలంగాణ మరింత ఉజ్వల పాత్రను నిర్వహించే విధంగా పురోగమిస్తుంది దళితులు గిరిజనులు మైనారిటీలు బడుగు బలహీన వర్గాల ప్రజలు అగ్రవర్ణ పేదలు అందరి జీవితాల్లో సంపూర్ణమైన వికాసాన్ని సాధించేంత వరకు విశ్రాంతి విరామ విరగక పరిశ్రమిస్తూనే ఉందాం ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉందాం ఇందుకోసం రాజీలేని మార్గాన్ని అనుసరిస్తామని ఈ మహా సంకల్పానికి సంపూర్ణమైన అండదండలు అందించాలని తెలంగాణ ప్రజానికాన్ని సవినయంగా కోరుతున్నాను 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 290,396 కోట్లు రెవెన్యూ వ్యయం 211,685 కోట్లు మూలధన వ్యయం 37,525 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను 2023-24 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను జై తెలంగాణ జై హింద్ The House is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 8th February 2023.